గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జూన్ 8న తలపెట్టిన ప్రమాణ స్వీకార మహోత్సవానికి విదేశీ నేతలు హాజరు కానున్నారు. పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషన్ అధినేతలకు మన ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందనున్నాయి. ఇప్పటికే భారత ప్రభుత్వం నుంచి రణిల్ విక్రమసింఘేకు ఆహ్వానం అందిందని శ్రీలంక అధ్యక్షుడి మీడియా వెల్లడించింది. అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోదీ ఫోన్లో మాట్లాడారని, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానించారని దౌత్య వర్గాలు తెలిపాయి. మిగతా నేతలకు అధికారిక ఆహ్వానాలు వెళ్లనున్నాయి. ఇక 2014లో మోదీ మొదటిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో సార్క్ దేశాల అధినేతలు హాజరయ్యారు. 2019లో బిమ్స్టెక్ దేశాల నాయకులు ప్రమాణ స్వీకారానికి వచ్చారు. తాజాగా చేపట్టబోయే ప్రమాణ స్వీకారంతో మోదీ మరో రికార్డు అందుకోనున్నారు. భారత ప్రధానులుగా వ్యవహరించిన వారిలో జవహర్ లాల్ నెహ్రూ తర్వాత మోదీకి ఆ అవకాశం దక్కనుంది. మరోవైపు నరేంద్ర మోదీ ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ, జేడీయూ పార్టీలు కీలకంగా. దీంతో ప్రధాని అధికారిక నివాసంలో కూటమి నేతలంతా మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ మెజారిటీ మార్క్ దాటినప్పటికీ బీజేపీ ఊహించిన ఫలితాలు మాత్రం దక్కలేదు. దాంతో 240 సీట్లు దక్కించుకున్న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడక తప్పని పరిస్థితి నెలకొంది.